ముఖ్యంగా నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ సరే తెలంగాణ మీద మాట్లాడిన దాని మీద అయితే తెలంగాణ మొత్తం బగ్గుమన్నది ఇప్పటికైనా వారు బేషరతిగా క్షమాపణ చెప్పాలి ఆయన కేవలం తన అక్కసును తెలంగాణ మీద వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకొక బాధాకరమైన విషయం ఏందంటే మొదటి కరోనా ఫస్ట్ వేవ్ లో మీరు చూస్తే ప్రజలందరూ భయపడిపోయి ఎంతో మంది వలస కార్మికులు బతుకుంటే చాలని చెప్పి కాలి నడకన బయలుదేరారు కొద్ది గంటల ముందే లాక్ డౌన్ ప్రకటించినారు వలస కార్మికులకు సమయం ఇవ్వలేదు వాళ్ళు భయపడిపోయి ఉత్తర ప్రదేశ్ వాళ్ళు బీహార్ వాళ్ళు ఛత్తీస్‌గఢ్ వాళ్ళు మీరు కూడా చూసింది వరంగల్ లో జర్నలిస్టులు సంకలో సంటి పిల్లల్ని పెట్టుకొని నెత్తి మీద మూట కట్టుకొని పాపం ఎండలో అప్పుడు మండు టెండల్ ఎండకాలం ఆ ఎండకాలంలో రోడ్ల మీద నడుచుకుంటూ పోతా ఉంటే హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు కొంతమంది దారిలోనే చనిపోయినారు కొంతమంది దారిలోనే సొమ్మసిల్లి పడిపోయినారు అయినా అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు పట్టించుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మంది దాతలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళకు రైళ్లు పెట్టి భోజనం పెట్టి వాళ్ళను సేఫ్ గా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పంపించడం జరిగింది కానీ మోడీ గారు నిన్న మాట్లాడుతూ ఏమంటారంటే వలస కార్మికులను సొంత ఊర్లోకి పంపడం వల్లనే కరోనా పెరిగిందట ఇంతకంటే అన్యాయం ఉంటదా అసలు ఇది ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడే మాటనా వలస కార్మికుల పట్ల మీకు అంత చిన్న చూపు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా వాళ్ళు ఆగలే పాపం ఆగబట్టినా ఆగలే సంకల పిల్లల్ని వేసుకొని నెత్తిన మూట ముల్లె పెట్టుకొని కాలి నడకన బయలుదేరినారు పోలీసులు ఆగబట్టిండ్రు మా ఎమ్మెల్యేలు చాలా చోట్ల భోజనాలు పెట్టి వాళ్ళకు ఫంక్షన్ హాల్లలో పెడితే రాత్రికి రాత్రి మళ్ళీ వెళ్ళిపోయే ప్రయత్నం చేసిండ్రు అరే పాపం వాళ్ళు చచ్చిపోయిస్తున్నారు రోడ్డు మీద ఎండకు వానకు ఆగమైపోతున్నారని చెప్పి రైళ్లు పెట్టి స్వస్థలాలకు పంపిస్తే మీరు చేయాల్సిన పని మేము చేసినాం మీరు కేంద్ర ప్రభుత్వంగా మీరు ఫెయిల్ అయిపోయింది వలస కార్మికుల్ని అర్థం చేసుకోవడంలో వలస కార్మికుల్ని ఆదుకోవడంలో వలస కార్మికులకు భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయింది కానీ రాష్ట్రం పట్టించుకొని వాళ్ళకి అన్నం పెట్టి రైలు పెట్టి స్వస్థలాలకు పంపిస్తే మీరు రాష్ట్రాలను అభినందించాల్సింది పోయి కరోనా పెరగడానికి మీరే కారణం అంటారు అయ్యా మీరు మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారిని తీసుకొచ్చి లక్షల మందితో మీటింగ్ పెడతారు అప్పుడు దానికి మాత్రం కరోనా పెరగదా కరోనా ఫస్ట్ వేవ్ వస్తుంది అని ప్రపంచమంతా హెచ్చరిస్తుంటే కూడా మీ పేరు కోసం మీ ఖ్యాతి కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను తెచ్చి గోడలు కట్టి మీరు గుజరాత్ లో బ్రహ్మాండమైన మీటింగ్ లక్షలాది మందితో పెడితే కరోనా పెరగదట మీరు పెద్ద పెద్ద సభలు పెడితే కరోనా పెరగలే అప్పుడు ఎలక్షన్లు జరిగితే ర్యాలీలు జరిపినరు దాంతో కరోనా పెరగలే కుంభమేళాలు జరిపినరు దాంతో కరోనా పెరగలేదట రోడ్డు మీద సంటి పిల్లలతో ఆగమైతున్న వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తే కరోనా పెరిగిందని ప్రధానమంత్రి గారు మాట్లాడడం అంటే ఇంతకంటే ఘోరమైనది ఇంకోటి ఉండదు ఇలా అసలు ఎంత దుర్మార్గంగా మాట్లాడేది నవ్వుకుంటున్నారు ఇలా ఇన్ఫాక్ట్ నువ్వు అభినందించాలి రాష్ట్రాలను రాష్ట్రాలను మెచ్చుకోవాల్సింది పోయి మీరు చేయలేని పనిని రాష్ట్రాలు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకొచ్చి అన్నం పెట్టి బండ్లు పెట్టి వారిని ఇంటికి పంపిస్తే మీ వల్ల కరోనా పెరిగింది అంటారు మీరు కుంభమేళాలు పెట్టుకుంటారు ఎలక్షన్ ర్యాలీలు పెడతారు ట్రంప్ను తీసుకొచ్చి సభలు పెట్టుకుంటారు దాంతో కరోనా పెరగలేదట మరి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వలస కార్మికులను ఇంటికి చేర్చితే కరోనా పెరిగిందని మాట్లాడడానికంటే సిగ్గుమాలినటువంటి చర్యలు మాటలు ఇంకోటి ఉండవు ఇది చాలా చాలా బాధకరం అలా బీజేపీ నేతలకు ఏమైనా అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతలేదు అంటే తెలంగాణను ఇలా మీరు మొన్న మాట్లాడేది ఏంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మీరు చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఇది తక్కువ చేయడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరచడం తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరుల త్యాగాలను కించపరచడం తప్ప ఇంకోటి కాదు ఇలా మా అమరులను మీరు కించపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇదే వరంగల్లో ఎన్ని త్యాగాలు ఎన్ని శవాలు మోసినం ఇదే ఎంజీఎం ఆసుపత్రికి శవాలు మోసుకుంటూ మేమందరం రాలేదా ఆ త్యాగాలను తక్కువ చేసే విధంగా ఇలా ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు అంటారు తెలంగాణ సెంటిమెంట్ను రెచ్చగొడుతుంటారు దీంట్లో సెంటిమెంట్ ఏమున్నది
మా అమరుల త్యాగాలు మా పోరాటాలు మా ఆకాంక్ష ప్రజల యొక్క ఆకాంక్షని మేము ఎలా మీరు చిన్న చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు ఇయాల తెలంగాణ ఇంత బాగుపడుతుందంటే తెలంగాణ ఏర్పడ్డది కనుక బాగుపడ్డది కానీ మీరు దాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఇది ఒక్కసారి కాదు కదా ఆ రోజుల్లో తల్లిని చంపిండు బిడ్డని బతికించిందని కూడా ఇదే మోడీ గారు మాట్లాడారు అద్వానీ గారు పార్లమెంట్ లో వ్యతిరేకంగా మాట్లాడారు ఒక ఓటు రెండు రాష్ట్రాలని మోసం చేసింది కూడా బీజేపీయే ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణను చిన్న చూపు చేసే విధంగా ఇయాల ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ మాట్లాడడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అయ్యా మీరు ఏమి ఇచ్చారు మన బడ్జెట్లా మా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇయ్యలేదు మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడలేదు మా గిరిజన యూనివర్సిటీకి అడగంగడగంగా 40 కోట్లు అది రెండు రాష్ట్రాలకు పెట్టారట అయ్యేదా పోయేదా అది అంటే మీకు ఎంత చిన్న చూపు 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేశంలో ఇస్తే తెలంగాణకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇయ్యలేదు ఐఐటీలు ఇస్తే ఒకటి ఇయ్యలేదు ఐఐఎంలు ఇస్తే ఒకటి ఇయ్యలేదు నవోదయ విద్యాలయాలు ఇస్తే ఒకటి ఇయ్యలేదు అన్నిట్లా తెలంగాణకు మీరు మొండి చెయ్యే చూపిండ్రు చివరికి మా బతుకు మేము బతుకుతాం మాది మేము చేసుకుంటామంటే కూడా మాటలతో హింసిస్తున్నారు మాటలతో తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఇలా ప్రధానమంత్రి గారు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు దీని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఎట్లయితే వ్యాపారం చేసి వ్యాపార చట్టాన్ని తెచ్చిండ్రో మరి దాన్ని ఎందుకు మాట్లాడారు వ్యాపార చట్టాలు దేశంలో ఉండే రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయా అందరూ వ్యతిరేకించారు మీరు ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండే కొన్ని పార్టీలు కూడా వ్యాపార చట్టాలను మేము అంగీకరించము ఈ బిల్లును పాస్ చేయొద్దు ఓటింగ్ జరపాలి అని చెప్పి లొల్లిబెడుతుంటే మూజువానితోని మీరు పాస్ చేసుకొని పోయింది మరి ఆ రోజు ఎందుకు ఓటింగ్ జరపలేదు ఆదరబాదరగా మీరు వ్యాపార చట్టాలు పాస్ చేసుకుంటే ఒప్పైతది మరి 60 ఏళ్ల ప్రజల ఆకాంక్ష ఎన్నో త్యాగాలు ఎన్నో పోరాటాలు దేశ రాజకీయ వ్యవస్థ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రధానపక్షం ప్రతిపక్షం అందరూ ఒప్పుకొని చేసిన తెలంగాణ నీకు తప్పుగా కనబడుతుందా ఇదెక్క న్యాయం దీని ఇయాల రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు బీజేపీ నీతేందో ఇయాల ప్రజలకు అర్థమైతా ఉంది కడుపు నిండా విషం అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ మీద విషం జిమ్ముతున్నది ఇయాల బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీ గారు ఇయాల మీకు తెలంగాణలో నూకలు జల్లినాయి మీరు కేవలం రాష్ట్రానికి చేసిందేమీ లేదు రాష్ట్రానికి మొండి చేయి చూపుతున్నారు మా బీఆర్జీఎఫ్ నిధులు 900 కోట్లు ఇవ్వలేదు 15వ ఆర్థిక సంఘం చెప్పిన 723 కోట్లు ఇవ్వలేదు నిధులు ఇవ్వరు పైగా సూటిపోటి మాటలతో తెలంగాణను చిన్న చూపు చూపే ప్రయత్నం చేస్తున్నారు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు మా అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం స్థానిక బీజేపీ నాయకులు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి మీరు ఇంకా ఇంత అవమానపరుస్తుంటే కూడా ఏ రకంగా ఆ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారు అని అడుగుతా ఉన్నా ఏ రకంగా మోడీ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారు మీ మనసు ఎట్లా ఒప్పుకుంటుందని అడుగుతున్నా మన అమరుల త్యాగాలను తక్కువ చేస్తుంటే తెలంగాణను తక్కువ చేస్తుంటే తెలంగాణకు మొండి చేయి చూపుతుంటే ఇంకా మీరు ఎట్లా సమర్థిస్తారు అని చెప్పి నేను తెలంగాణ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తా ఉన్నా బట్ ఏది ఏమైనా మీరు ఏం చేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ఈ రాష్ట్రం పురోగతిలో ఉంటుంది మొన్న మా ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలు ప్రకటించారు దేశంలో పార్లమెంట్ ఎంపీల్ని ఒక్కొక్కరిని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమన్నారు దేశంలో బెస్ట్ 10 విలేజెస్ ఏవొచ్చినాయి 7 తెలంగాణలోనే వచ్చినాయి భారతదేశం మొత్తంలో 10 విలేజ్లకు బెస్ట్ విలేజెస్గా ప్రకటిస్తే 7 తెలంగాణలో వచ్చినాయి అంటే ఇది మా పనితీరు కాదా ఇది అభివృద్ధికి నిదర్శనం కాదా మీ కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయా పసకలు వచ్చినాయా మరి ఎట్లా అభివృద్ధి కాలేదని మాట్లాడతారు ఏ రకంగా మీరు విమర్శిస్తారు ఇది మేము ఇచ్చిన అవార్డులు మీరే ఇచ్చారు కదా దేశంలో ఉత్తమ 10 గ్రామాల్లో 7 తెలంగాణకు ఎట్లా వచ్చినాయి మేము పనిచేసినాం కనుక అభివృద్ధి జరిగింది కనుక ఇవాళ తెలంగాణకు వచ్చినాయి మాటల కోసం మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు మీ అంతా గోబల్స్ మీ నీతి బయటపడ్డది తెలంగాణ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మీరు ఏ రకంగా తెలంగాణకు మోసం చేస్తున్నారు ఏ రకంగా కించపరుస్తున్నారు ఏ రకంగా అవమానపరుస్తున్నారు ఏ రకంగా తెలంగాణ నిధులను మళ్లిస్తున్నారనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది
ఇలా మోడీ గారు ఇంకో మాట అంటారు. వారు అంటున్నారు రాష్ట్రాలు కేంద్రాలు కలిసి ఉండాలి. ఇది ఏ పార్లమెంట్ లో ఆదరబాదరగా చేసిన అంటున్నారు. మరి మీరు ప్రధానమంత్రి గాంగనే ఏడు మండలాలు లోయర్ సీలేర్ పవర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాకి అప్పచెప్పినవే, మరి ఆదరబాదరగా చేయలే? నువ్వు ముఖ్యమంత్రిని అడిగినవా? తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగినవా? తెలంగాణ శాసనసభను సంప్రదించినవా? ఏ ప్రాతిపదికన రాత్రికి రాత్రి ఏడు మండలాలు లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను ఆంధ్రాకి అప్పచెప్పిండు మోడీ గారు? దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అంటే నువ్వు చేస్తే ఒప్పు, మేము పోరాడి సాధించుకుంటే తప్ప. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రక్రియను అవమానపరుస్తారా? మీరు మాత్రం అప్పనంగా ఏడు మండలాలని లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను ఆంధ్రాకి అప్పచెప్తాం. కనీసం అడగలే, శాసనసభ అభిప్రాయం అడగలే, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగలే. తెలంగాణ ప్రభుత్వం మరి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రి క్యాబినెట్ పెట్టి నువ్వు అప్పచెప్పినవే, దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏందని కూడా నేను అడుగుతా ఉన్నా. సరిగ్గా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మిత్రులారా, మరి దయచేసి మీరు కూడా జర్నలిస్టులు చాలా పోరాటం చేసిన వరంగల్ కోసం ఈ వ్యాఖ్యలను మీరు కూడా టీయూడబ్ల్యూజే కానీ మా జర్నలిస్ట్ ఫోరం కానీ మీరు కూడా ఖండించాలి. ఆ రోజు ఉద్యమంలో మీరందరూ కూడా పాల్గొన్నారు, మీరందరూ కూడా పోరాటం చేసింది. వరంగల్ అంటే జర్నలిస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో యూఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద స్టేట్. మరి ఇప్పుడు కూడా మన రాష్ట్రాన్ని మనని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి వీళ్ళకు కూడా మరి ఇప్పటికే టీఎన్జీఓలు ప్రకటించింది, మీరు చూసింది. తెలంగాణ ఉద్యోగులు ఇవాళ నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు, నిన్న కూడా ఖండించింది. జర్నలిస్టులు కూడా దీన్ని ఇలాంటి వ్యాఖ్యలు మనం ఖండించకపోతే వీళ్ళు మళ్ళా తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపే ప్రమాదం ఉంటుంది. కలిపినా కలుపుతారు, ఈ పుణ్యాత్మ ఏడు మండలాలు కలిపింది. మనమందరం ఒక్కదాటి మీద ఉండాల్సిందే, గట్టిగా మాట్లాడాల్సిందే. ఈ కేంద్రాన్ని బేషరతుగా తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకునేదాకా కూడా వెంటబడాల్సిందే. థ్యాంక్ యూ.